టీడీపీ అధినేత మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడంతో రాష్ట్రం మొత్తం అల్లకల్లోలమైంది। ఇక అదే విధంగా ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గురించి కోడైకొస్తుంది। జగన్ కక్ష సాధింపుతోటే అనేక కేసులు పెట్టి ఇరికించి రిమాండ్కు పంపించినట్టు కూడా మనకు తెలిపింది। ఇక అదే విధంగా ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు బయటికి రావడం కోసం ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకున్నట ఆయన బావగారు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ। ఇక గతంలో కూడా తారక రత్న విషయంలో కూడా మహామృత్యుంజయ హోమం చేసి ఆయన కొడుకుని కాపాడుకోవడానికి ఒక నెల రోజుల పాటు ఆయన పూజలు పునస్కారాలు హోమాలు కూడా చేయించాడు। ఇప్పుడు అదేవిధంగా అదే బాటలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వారి బావగారిని రిమాండ్ నుంచి బయటికి తీసుకురావడం కోసం ఇప్పుడు పూజలు మొదలుపెట్టాడు। ఇక అదేవిధంగా ఇప్పుడు ఒక మంత్రం అదేవిధంగా అఖండ హోమం జరిపించబోతున్నారు బాలేబాబు। ఏది ఏమైనా ఇప్పుడు బాలేబాబు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారింది। ఇక గతంలో కూడా ఆ తారక రత్న విషయంలో కూడా ప్రముఖ సిద్ధాంతి శ్రీహరి శర్మని కూడా అడిగి ఆ ఒక మృత్యుంజయ మంత్రాన్ని ఆయన హోమాన్ని కూడా గతంలో ఆయన ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి కూడా చేశారు। కానీ ఇంతలోనే మనం తారక రత్నం దూరం చేసుకున్నాం। అదేవిధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బయటికి రావాలనే ఉద్దేశంతో సంచలన నిర్ణయం తీసుకున్నాడు నందమూరి బాలకృష్ణ। ఇక అదేవిధంగా ప్రముఖ సిద్ధాంతి చెప్పినట్టు ఆయన ఈ యొక్క అఖండ హోమాన్ని మొదలుపెట్టబోతున్నారు। ఏదేమైనా ఆయన తీసుకున్న నిర్ణయం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వైరల్గా మారింది। ఇక గతంలో నందమూరి తారక రత్న హాస్పిటల్లో చేరినప్పుడు కూడా ఆయన పరిస్థితి కూడా విషమంగా మారడంతో మహామృత్యుంజయ మంత్రాన్ని వినిపించారు చెవులో। ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు చంద్రబాబు చెవులో కూడా ఒక మంత్రాన్ని జైలుకి వెళ్ళి వినిపించారట। ఆ ఒక మంత్రం ఇప్పుడు చెప్పడం వల్ల చంద్రబాబు గారి ఆరోగ్యం కొంచెం కుదుట పడిందట। అదేవిధంగా ఇప్పుడు అది ఎవరైతే దీనికి సంబంధించిన ప్రముఖ సిద్ధాంతి చెప్పినట్లు ఆయన చెవిలో ఈ యొక్క మంత్రాన్ని గురించి చెప్పినట్టు ఇది చాలా శక్తివంతమైనది, ఈశ్వరుడే ఈ ప్రపంచంలో చాలా శక్తివంతమైన మంత్రాలను మనకు ప్రసాదించారు, అందులోని ఈ యొక్క మంత్రం ఒకటి, ఇది ఋగ్వేద రూపంలో చెప్పబడింది, 7వ మండలంలో 58వ స్తోత్రం 12వ మంత్రంగా ఈ యొక్క మంత్రాన్ని చెప్పబడిందని చెప్పేసి కూడా ఒక సిద్ధాంతి చెప్పడం జరిగింది। ఇప్పుడు ఆ మంత్రాన్ని నేరుగా సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి చెవులో చెప్పడం వల్ల ఆయన ఆరోగ్యం కూడా ఇప్పుడు కొంచెం కుదుటపడింది। మానసికంగా కూడా కొంత ఒత్తిడికి లోనైనటువంటి చంద్రబాబు ఇప్పుడు కొంచెం బయటపడినట్లు కనిపిస్తుంది। ఏదేమైనా ఆయన జైలు నుంచి తొందరగా బయటికి రావాలని ఆయుర ఆరోగ్యాలతో ఆయన శక్తివంతంగా బయటకు వచ్చి 2024లో ఆయన సీఎంగా గెలుపొందాలని ఒక ఉద్దేశంతో ఇప్పుడు నందమూరి బాలకృష్ణ ఈ నిర్ణయం తీసుకుందట। కొన్ని మంత్రాలు చాలా భిన్నంగా ఉంటాయి, వాటి శబ్ద తరంగాలతో కూడా మార్పులు జరుగుతూ ఉంటాయి। ఒక వ్యక్తి ఏదైనా ఇబ్బందిలో ఉన్నప్పుడు ఈ యొక్క మంత్రాన్ని చెవిలో చెప్పినప్పుడు వినికిడి ద్వారానే ఇబ్బందులన్నీ తొలగిపోతాయి। అది చాలా శక్తివంతమైనది, సాక్షాత్తు పరమేశ్వరుడే ఆ విధంగా కరుణ చూపిస్తాడని నందిబట్ల శ్రీహరి శర్మ గారు కూడా గతంలో తెలిపారు। ఇక నరసింహస్వామి, పరమేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి ఈ ముగ్గురు యొక్క అంశంలో ఆ మంత్రంలో ఉంటుంది। ఇక మంత్రంలో అమృత అదేవిధంగా మృత్యుంజయ మంత్రం అనేది కూడా చాలా గొప్పదని, దాని శక్తి కూడా ఎవరు వర్ణించడం ఎవరి వల్ల కాదు। ఇక ఈ మంత్రాన్ని దాదాపు 2 సందర్భాల్లో ఆపదలో ఉన్న వ్యక్తికి ఉపయోగిస్తారని కూడా వివరణ ఇచ్చారు। అదేవిధంగా చావు బతుకులో ఉన్నప్పుడు, ఆరోగ్యం క్షీణించినప్పుడు కూడా ఈ యొక్క మంత్రాన్ని జపిస్తారు। ఇక దాని విలువ తెలుసు కాబట్టి నందమూరి బాలకృష్ణ గారు ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా మన శాస్త్రాలను మర్చిపోలేదు। ఇక ఎంతో నమ్మకంతో ఆయన బావగారు తొందరగా బయటికి రావాలని మనస్ఫూర్తిగా ఆ చెవులో వినిపించారు। అదే ఆయా చంద్రబాబు నాయుడు గారికి ఆయుష్ను, అదేవిధంగా ఆయురారోగ్యాలను, అదేవిధంగా ఆయనకున్న దోషాలను, ఇలాంటి దరిద్రపు కేసులను బయటికి తీసుకొచ్చేలా చేస్తుందని చెప్పారట। వీలైనంత వరకు ఈ యొక్క హోమాన్ని కూడా, అంటే ఈ అఖండ హోమాన్ని చాలా నిష్ఠతోటే పాటించాల్సి ఉంటుందని కూడా సిద్ధాంతి గారు చెప్పారు। ఇప్పుడు అదే అఖండ హోమాన్ని బాలకృష్ణ గారు మొదలు పెట్టబోతున్నారు, అప్పుడే దాని ఫలితం దక్కుతుంది అని ఆ సిద్ధాంతి కూడా తెలియజేశారు। అంతేవిధంగా దీనికి ముందు రోజులను ఏమీ లేవు, అయితే ఆని మనిషి అపాయ స్థితిలో, అదేవిధంగా ఏదైనా ప్రమాదంలో ఉన్నప్పుడు ఈ మంత్రాన్ని జపిస్తే చాలు అని కూడా హిందూ పండితులు కూడా చెప్తున్నారు। అదేవిధంగా గతంలో తారక రత్న విషయంలో ఎంతైతే ఆయన అంటే చాలా నిష్టగా ఆయన చావు బతుకులో ఇక చివరి చూపు చూసుకుందాం అనే లోపే ఈ యొక్క మంత్రాన్ని, కానీ అప్పుడు ఈ యొక్క మృత్యుంజయ మంత్రాన్ని, అదేవిధంగా మృత్యుంజయ హోమం కూడా ఆ రోజు ఆయన చేశారు। కానీ దేవుడు అంటే ఇక మనం అది దక్కించుకోలేకపోయాము. దానివల్ల మనకు తారకరత్న గారు కూడా దూరం అయిపోయారు. కానీ ఇప్పుడు అలాంటి ఒక అఖండ పూజని, అదేవిధంగా ఒక శక్తివంతమైన మంత్రాన్ని తన చెవులో చెప్పడం, ఇది అఖండ పూజని నిర్వహించడం ఇప్పుడు నిజంగా తెలుగు రాష్ట్రాలనే ఇది ఒక సంచలనంగా మారింది. తన బావగారి మీద ఎంత ప్రేమ ఉందో నిజంగా ఇప్పుడు మనకు అర్థమైపోతుంది. ఇక బాలయ్య బాబు ఇప్పటి వరకు సైలెంట్గా ఉండి తన ఎప్పుడు నిత్యమైన పూజలు, పునస్కారాలు, యోగాలు, యాగాలు కూడా చేస్తూ ఇప్పుడు బాలయ్య బాబు చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నిజంగా అందరినీ ఆశ్చర్యం గురి చేస్తుంది. నిజంగా తన బావగారు తొందరగా బయటికి రావాలి, మా టీడీపీ పగ్గాలు మళ్ళీ ఆయన పట్టుకోవాలి, అదేవిధంగా మళ్ళీ ఆయన సీఎం కావాలని చెప్పేసి కూడా ఆయన పూజలు కార్యక్రమాలు చేయబోతున్నారట బాలయ్య బాబు. ఏదేమైనా నిజంగా బాలయ్య బాబు తీసుకున్న డెసిషన్కి హ్యాట్స్ ఆఫ్. నిజంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఎంత ప్రేమ ఉందో మనకి ఇప్పుడు అర్థమైపోతుంది. ఇప్పుడు బాలయ్య బాబు గారు తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు ఓన్లీ తెలుగు రాష్ట్రాలే కదా, యావత్ భారతదేశంలో కూడా నిజంగా ఆయన ఒక సన్నిహితులు, ఆయన క్షేమాన్ని కోరుకునే వారు, టీడీపీ శ్రేణులు, నందమూరి అభిమానులు అందరూ కూడా ఇప్పుడు అభినందిస్తున్నారు. ఇక అదేవిధంగా నారా బ్రాహ్మణ్ కూడా, ఇటు మామయ్య గారు తొందరగా కోలుకొని అంటే ఆయన ఆయుర ఆరోగ్యాలతో మంచిగా చల్లగా బయటికి రావాలి, ఎలాంటి కేసులు, ఎలాంటి ఆయన మీద నింద మోపకుండా ఇప్పుడు తాను కూడా అఖండ దీపం తాను వెలిగించబోతుంటారు. అది దాదాపు 44 రోజుల పాటు వెలిగించబోతుందట. ఇక ఒక విధంగా ఇప్పుడు బాలయ్య బాబు 108 గంటల పాటు ఈ యొక్క అఖండ పూజ, అఖండ హోమాన్ని ఆయన ఏకదాటిగా ఎక్కడ కూడా తాను అంటే అక్కడి నుంచి లేవకుండా 108 గంటల పాటు ఈ యొక్క హోమాన్ని ఆయన జరిపించబోతున్నారట. కేవలం ఇది ఎంత శక్తిమైనదంటే, మనిషి ఒక ప్రమాదంలో ఉన్నప్పుడు, ఒక ఆపదలో ఉన్నప్పుడు, ఒక ఆరోగ్యం క్షీణించినప్పుడు ఇట్లా ఆయనకు దరిద్రాలు, అదేవిధంగా కీడు ఇలాంటి తొలగిపోవడానికి ఇలాంటి అతి శక్తికరమైన ఈ యొక్క పూజను, ఈ యొక్క అఖండ పూజను నిర్వహిస్తారట. అది ఎంత శక్తిమైనదంటే కఠోరమైన దీక్షతో చేయబోతున్నాడు బాలయ్య. అంత కఠోరమైన దీక్ష తీసుకున్నప్పుడే ఈ యొక్క పూజకి ఆ ఫలితాన్ని ఇస్తుందని చెప్పేసి చాలామంది వేద పండితులు కూడా చెప్తున్నారు. నిజంగా ఇలాంటి మృత్యుంజయ హోమాన్ని గతంలో చేసినప్పుడు అది అంటే ఆయా పరిస్థితులు బాగోలేవు కాబట్టి అప్పుడు మనం తారకరత్నను దూరం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఇప్పుడు చంద్రబాబు విషయంలో ఎట్లాంటిది వెనుకడుగు వేయకుండా చాలా నిష్ఠతో, నిక్కష్టిగా, కష్టంతో కూడుకున్నదైనా కూడా ఈ యొక్క హోమాన్ని విజయవంతం చేయబోతున్నాడు బాలయ్య బాబు. నిజంగా బాలయ్య బాబు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఇప్పుడు నందమూరి అభిమానులు, అటు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ అభిమానులు కూడా నిజంగా ఎంతో ఆనందంగా ఇప్పుడు ఈ యొక్క వీడియో కింద కూడా చాలామంది కామెంట్లు పెడుతున్నారు. ఆ ఒక వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. ఏదైనా బాలకృష్ణ గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఇప్పుడు టీడీపీ శ్రేణుల్లో చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది. ఏకంగా బాలయ్య బాబు గారు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆయన అభిమానులు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి అభిమానులు, టీడీపీ అభిమానులు కూడా చాలామంది పూజలు కూడా నిర్వహించారట. తొందరగా చంద్రబాబు గారు ఆయుర ఆరోగ్యాలతో ఎలాంటి అంటే ఆరోగ్యం క్షీణించకుండా ఆయన మంచిగా బయటికి రావాలి, ఎంతైతే మంచిగా ఆయన ఇన్ని రోజులు బ్రతికారో అదే పేరుతోటి ఆయన బయటికి రావాలి, ఎలాంటి కేసులు ఆయన మీద పడకుండా, ఎలాంటి నిందలు ఆయన మీద పడకుండా బయటికి రావాలని చెప్పేసి కూడా చాలామంది టీడీపీ శ్రేణులు కూడా ఇప్పుడు పూజలు నిర్వహించబోతున్నారు. అండ్ మొన్నటి వరకు కూడా గత 9 రోజులు కూడా వినాయకుడి పూజలలో కూడా చంద్రబాబు నాయుడు గురించి చాలామంది పూజలు కూడా నిర్వహించారు. ఆయన తొందరగా బయటికి రావాలి, ఆయన మీద ఎలాంటి కేసులు ఉండకుండా చాలా మంచిగా బయటికి రావాలని చెప్పేసి కూడా చాలామంది పూజలు చేయడం జరిగింది. ఇప్పుడు అదేవిధంగా బాలకృష్ణ గారు కూడా ఈ అఖండ పూజ విజయవంతం కావాలని మనం మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఏదేమైనా బాలకృష్ణ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.